జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా వరకు అల్పపీడన ద్రోణి నెలకొని ఉండడంతో రేపటి నుంచి క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బుధవారం నుంచి 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ముఖ్యంగా 7, 8 తేదీల్లో తెలంగాణలో, 8, 9 తేదీల్లో కోస్తాంధ్రాలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు వర్షాలు లేని చోట మాత్రం అధిక ఎండలుండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అప్పుడప్పుడు వర్షాలు కురిసినా పూర్తి స్థాయిలో వాతావరణం చల్లబడదని, రుతుపవనాలు ప్రవేశించే వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఎండలు తప్పవని తెలిపింది. అటు ఇప్పటికీ కోస్తాంధ్రాను వర్షాలు ముంచెత్తాయి. ప్రకాశం నుంచి విశాఖ వరకు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో ఈదురుగాలుల తీవ్రతకు పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విజయవాడ తెనాలి రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. విజయవాడలో పిడుగులు పడే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించడంతో ఆందోళన చెందారు స్థానికులు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సింగరాయకొండలో భారీ వర్షం పడింది. సారంపూడిలో పిడుగు పడ్డంతో ఓ మహిళ మృతి చెందింది. విశాఖ జిల్లా పాడేరులో ఉరుములతో కూడిన వర్షం పడింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించే రుతుపవనాలను అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో అడ్డుకుంది. 3-4 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ఆవర్తనం కారణంగా నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోనే నిలిచిపోయాయి. అవి ముందు కదలడానికి అనువైన వాతావరణం లేదు. ఉపరితల ఆవర్తనం ఈ నెల 8 నాటికి తగ్గిపోయే అవకాశముంది. ఆ తర్వాతి నైరుతి రుతుపవనాలు బలపడి తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. ఈ నెల 12 నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముంది. ఇప్పటికీ రుతుపవనాలు ప్రవేశించిన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.